Hi, welcome to NAAZ Educational Academy of Excellence. Andhra Pradesh 10th class public exams 2022. Ee video lo physical science nunchi physics lo 8 marks ante 4 marks essay questions ni meeku ee video lo explain chestanu. Actual ga meeku physics anedi 25 marks untundi. కెమిస్ట్రీ 25 మార్క్స్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ అనే టైటిల్తో ఉంటుంది. దీంట్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఫిజిక్స్ 25 మార్క్స్కి, కెమిస్ట్రీ 25 మార్క్స్కి. ఈ వీడియోలో మనం ఫిజిక్స్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం. ఈ ఇక్కడ మొత్తం 4 ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చాం. ఈ 4 ఎస్ఏ క్వశ్చన్స్ ఖచ్చితంగా 2 వస్తాయి. వరస్ట్ అండ్ వరస్ట్ కండిషన్లో ఒక్క క్వశ్చన్ అయినా ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్గా వచ్చినా, క్వశ్చన్ పేపర్ ఎలాగ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 4 క్వశ్చన్స్ నుంచి కనీసం మీకు 1 ఎస్ఏ క్వశ్చన్ అనేది ఉంటుంది, 4 మార్క్స్. జనరల్గా చాలామంది విద్యార్థులకి ఫిజిక్స్ అంటే ఫిజికల్ సైన్స్ అంటే చాలా టఫ్ అయినటువంటి సబ్జెక్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా ఈజీ, ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్స్ అనేది ఆన్సర్స్ లెంగ్తీగా ఉండదు, ఆన్సర్ చాలా షార్ట్గా ఉంటుంది. మిగిలినటువంటి సబ్జెక్ట్స్ ఆన్సర్స్తో కంపేర్ చేసినట్లయితే ఫిజిక్స్ ఆన్సర్ అనేది షార్ట్గా ఉంటుంది. ఎనీహో ఇక్కడ నేను 4 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఈ 4 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ వరస్ట్ అండ్ వరస్ట్ కండిషన్లో 2 క్వశ్చన్స్ రాకపోయినా ఒక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా 100% అనేది ఉంటుంది. అవి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్, హౌ మయోపియా అక్కర్స్, లాస్ట్ వన్ వచ్చేసి హౌ హైపర్ మయోపియా అక్కర్స్. 4 క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్. మరోసారి చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్ ఎలా ఫామ్ అవుతుంది, హౌ మయోపియా అక్కర్స్, మయోపియా ఎలా సంభవిస్తుంది, హౌ హైపర్ మయోపియా ఎలా సంభవిస్తుంది. ఈ 4 క్వశ్చన్స్. ఇది ఫిజిక్స్కి సంబంధించింది. ఇప్పటికే ఫిజిక్స్ సంబంధించినటువంటి 2 డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అనేవి చెప్పడం జరిగింది. అలాగే తెలుగు 2 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. మిగిలినటువంటి వీడియోలు కూడా మీకు త్వరలో అందిస్తాం. అయితే ఒక ఇంపార్టెంట్ నోట్, సోషల్ స్టడీస్ అలాగే మ్యాథమెటిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ మనకి డేటా అనేది ఉంది, అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సోషల్ స్టడీస్లో 15 లెసన్కి సంబంధించి ప్రతి లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాంతోపాటుగా మ్యాప్ లొకేషన్స్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అందిస్తాం. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ కూడా మీకు ఏ సమ్స్ వస్తాయి అనేది మీకు అందించడం జరుగుతుంది. అయితే ఇది ఫ్రీ సర్వీస్ అయితే కాదు. ఈ 2 సబ్జెక్ట్స్ కలిపి యాక్చువల్గా మేము 3000 తీసుకున్నాము ఫీజుగా. సో కానీ ఎగ్జామ్ డేట్ దగ్గర వచ్చేస్తుంది, విద్యార్థులు అవసరం అనేటటువంటి ఉద్దేశంతో సో దీన్ని మీకు కొంచెం కన్సెషన్కి అందిస్తానికి ప్రయత్నిస్తున్నాం. ఎవరైతే కావాలో ఇవి మీరు ఇమీడియట్లీగా, లేట్ చేస్తే మీకే ఇబ్బంది ఉంటుంది. ఇమీడియట్లీగా మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు కనుక వాట్సప్ చేసినట్లయితే, లేక మీకు కామెంట్ చేసినట్లయితే ఇమీడియట్లీగా మేము రెస్పాండ్ అవుతాం. సో ఇది అంటే సోషల్ స్టడీస్ కానీ మ్యాథమెటిక్స్ కానీ కంప్లీట్ మన దగ్గర ఇన్ఫర్మేషన్, కంప్లీట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కాబట్టి దాన్ని ఆ రూపంలో అందించడం జరుగుతుంది. ఎవరైతే ఆ విధంగా మ్యాథమెటిక్స్ సోషల్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మిగిలినటువంటి సబ్జెక్ట్స్, అంటే ఇప్పుడు ఫిజిక్స్ చూడండి, తెలుగు చూడండి, హిందీ చూడండి, అవి కంప్లీట్ సబ్జెక్ట్ లేదు, పూర్తి సబ్జెక్ట్ లేదు అవి. సో కొంత ఇన్ఫర్మేషన్ అనేది, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, వాటిని మీకు ఫ్రీగా అందిస్తాం. ఎవరైతే మ్యాథ్స్ అండ్ సోషల్ తీసుకుంటారో వాళ్ళకి మిగిలినటువంటి సబ్జెక్ట్స్ని ఫ్రీగా అందిస్తాం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఎగ్జామ్స్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇది యాక్చువల్గా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.